నిన్న జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాలకు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే స్థానిక ఎంపి ఏదైతే రఘురామన్ కృష్ణన్ రాజు గారు ఉన్నారో ఆయనకి అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించటమే కాకుండా ఆయన చుట్టూత ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడి కి చెందినటువంటి 100 మంది అధికారుల్ని సిబిసిఐడి పోలీసుల్ని నిన్న హైదరాబాద్ నగరంలో ఉంచి ఆయన హెలికాప్టర్లో వెళ్తాడా లేకపోతే బై రోడ్డు వస్తాడా లేకపోతే ట్రైన్కి వస్తాడా అని చెప్పి అన్ని రకాలుగా సిబిసిఐడి అధికారులు ఎందుకు రఘురామకృష్ణన్ రాజు ఇంటి చుట్టూత నిఘా వేశారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు మీరు జగన్ మన రఘురామకృష్ణన్ రాజు ఇంటి చుట్టూత కాపలా కాశారు నేను చెప్తున్న స్పష్టమైనటువంటి సమాచారం మాకుంది నిన్న గనక రఘురామకృష్ణన్ రాజు గారు ఆయన ఏదైతే నర్సాపూర్ ట్రైన్ కి బుక్ చేసుకొని దాంట్లో గనక ఆయన గనక వచ్చుండుంటే ఆయనకి అదే చివరి రోజు అయ్యి ఉండేది ఎందుకంటే పక్కా ప్రణాళికతో రఘురామకృష్ణన్ రాజు గారిని సత్యనపల్లిలో హత్య చేయడానికి పక్కా ప్రణాళిక తాడేపల్లి నుంచి రూపొందించారు అనేక రకాలుగా ఆయన ప్రోగ్రామ్స్ అన్నిటిని విఫలం చేశారు నేను అడుగుతా ఉన్నా సీఎం ని పిఎం ప్రోగ్రామ్ కి నీ సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుడు వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏంటి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు ఈ విధంగా ఆయనకి అడ్డంకులు సృష్టించావు ఆయన హైకోర్టుకి వెళ్ళాడు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఎస్ఆర్కేఆర్ కాలేజీలో దిగేందుకు ఆయన గతంలో అనేక సార్లు చాపర్లో వచ్చాడు అక్కడికి భీమవరానికి చాపర్లో దిగాడు అదే కాలేజీలో దిగాడు దిగితే ఆయన మళ్ళా అనుమతి పెట్టుకుంటే కలెక్టర్ చేత ఆర్ఎన్బి అధికారుల చేత కుదరదు అని చెప్పి లెటర్ పెట్టించావు హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే హైకోర్టు స్పష్టంగా అడిగింది ఏంటయ్యా మీకు ఇబ్బంది ఎస్ఆర్కేఆర్ కాలేజీలో గతంలో అనేక సార్లు ఇదే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన హెలికాప్టర్లో వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ఎందుకు వచ్చిందంటే మేము పరిశీలిస్తాం అని చెప్పి సమాధానం చెప్పారు ఆఖరికి ఎస్ఆర్కేఆర్ కాలేజీలో అనుకూలత లేదు అని కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్టులతో ఆయనకి రద్దు చేస్తే అనుమతి రద్దు చేస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరంలో ఆయన మళ్ళా అక్కడ కన్సంట్ స్కూల్ యాజమాన్యం నుంచి లెటర్ తీసుకొని మళ్ళా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే వెళ్ళి ఆ స్కూల్ యజమానిని బెదిరించి మళ్ళా దాన్ని రద్దు చేపించారు కోర్టు స్పష్టంగా ఆదేశిస్తే ఎంపీ పర్యటనలో ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దు అని చెప్పిన అనేక రకాలుగా ఆయన్ని ఆపారు చివరికి ఆయన ట్రైన్లో నర్సపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు నాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది
ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చని దాంట్లో బయలుదేరితే కిషన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో ఎందుకంటే సత్తెనపల్లిలో ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు బుక్ చేసుకున్న ప్రత్యేకమైనటువంటి భోగిని తగలబెట్టి రఘురామకృష్ణరాజుని హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారో అది మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉంటే అదే ట్రైన్లో మిస్ అయిపోతుంది లేదంటే మన రెడ్డి గారు ఉన్నాడని అనుకున్నాడా లేదంటే కేంద్రంతో కేంద్ర మంత్రి కాబట్టి ఇష్యూ పెద్దదవుద్దని అనుకున్నాడో ఆయనకి ఫోన్ చేసి మీరు ట్రైన్లో రావద్దు మీరు ప్రత్యామ్నాయం ఫ్లైట్లో రండి అని చెప్పి చెప్పుకుంటే ఆయన బుక్ చేసినటువంటి ఫస్ట్ క్లాస్ టికెట్ని నర్సపూర్ పర్యటనని నర్సపూర్ ఎక్స్ప్రెస్లో భీమవరంకి వెళ్ళే ప్రోగ్రామ్ని మళ్ళీ ఆయన రీస్కెడ్యూల్ చేసుకొని ఫ్లైట్కి వచ్చాడు ఆయన అంటే ఏ విధంగా ఎన్ని రకాలుగా రఘురామకృష్ణరాజు గారి మీద నిన్న గనక ఏదో ఆయనకి భూమి మీద నూకలుండో దేవుడు ఆశీస్సులుండో ఆయన జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్లో తప్పించుకోగలిగాడు కానీ లేకపోతే నిన్నే ఆయనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు మనమందరం జీవితాల్ని వైకుంఠపాలి ఆటతో గనక మనం పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆటలో మనల్ని అన్యాయం చేసి మోసం చేసి పాము కాటుకు గురి చేసి పాతాళానికి తోసేశారు అదే మన జగనన్న సంక్షేమ పథకాలు రాజ్యాధికారంతో మన బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా నిచ్చెనెక్కిచ్చి లక్ష్యం వైపు నడిపిస్తున్నారు ఈరోజు మనం మన రాష్ట్రంలో గనక చూసుకుంటే గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐదేళ్ల కాలంలో రాజ్యసభ సీట్లు ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని ఇవ్వలేదు నాకు అడగాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఈ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీలు ఉన్నారు మరి అన్ని రాజ్యసభ పదవులు వస్తే ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వాలని మీ మనసుకు అనిపించలేదా అని చెప్పి అడగాలనుంది అదే మన జగనన్న మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రభుత్వంలోకి వచ్చాక 3 ఏళ్ల కాలంలో మనకు 8 రాజ్యసభ సీట్లు వచ్చాయి ఆ 8 రాజ్యసభ సీట్లలో 4 బీసీలకు ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో 50% మంది బీసీలకు ఇచ్చారు అది మన నాయకుడి ఘనత అలాగే మన జగనన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి కేబినెట్ రిషఫిల్లో 70% మందికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 70% మంది అంటే ఇచ్చినటువంటి 25 మందిలో 17 మందికి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగనన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్లు అలాగే ఎంపీపీలు ఆలయ కమిటీల దాకా కూడా 50% పైగా అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో సంక్షేమ విప్లవం నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తా ఉంది సామాజిక న్యాయం అంటే
మనం ఎక్కడెక్కడో ఏదేదో గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు అన్న. మన పక్కనే ఉంది చిలకలూరిపేట నియోజకవర్గము. మీ అందరికీ తెలుసు మన పల్నాడు జిల్లా. ఏదో అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు కదా. అలానే చిలకలూరిపేట నియోజకవర్గమే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేంటంటే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు ఒక బీసీ మహిళకు ఒక బీసీ వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి దావకాలు లేవు. ఈరోజు జగనన్న ఒక సాధారణ బీసీ మహిళనైన నాకు పోటీ చేసే అవకాశం చిలకలూరు నెట్పేట నుంచి ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసి ఈరోజు మంత్రిగా ఒక అవకాశం ఇచ్చాడంటే ఇది మన నాయకుడు దమ్మున్న నాయకుడు ఒక్కడు ఒకే ఒక్కడు మన జగనన్నకే సాధ్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు ఈ వేదిక మీద ఉన్నటువంటి 17 మంది మంత్రులు మనలాంటి చాలా మందికి కూడా ఈరోజు ఈ వేదిక మీద మీ అందరినీ కలుసుకొని మాట్లాడుతున్నామంటే ఇది కదా సామాజిక న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కదా సామాజిక విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు మా నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కూడా మున్సిపల్ చైర్మన్ ఒక ముస్లింకి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అదే ఒక జగనన్న ఇచ్చాక ఒక ముస్లిం సోదరుడికి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడు ఎస్టీలకు ఇవ్వలేదు. మన జగనన్న వచ్చాక 2 సార్లు ఇద్దరు ఎస్సీ సోదరులకు ఈరోజు ఇస్తున్నామంటే అది మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సందర్భంలో నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తా ఉంది. నీ రక్తం నాకివ్వు, నేను స్వాతంత్రం తీసుకొస్తాను అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు. మన జగనన్న అన్నారు, మీ ఓట్లు నాకెయ్యండి, మీ తలరాతలు నేను మారుస్తాను అని జగనన్న అన్నారు. జగనన్న అన్నట్టే మీరందరూ నమ్మి ఓట్లేశారు. ఈరోజు జగనన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే మన బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా అలాగే ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తూ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విధంగా మొదలు పెడితే ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఒక అమ్మఒడి పథకం దగ్గర నుంచి, నేతన్న నేస్తం దగ్గర నుంచి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు, అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా మనం నిలదొత్తుకొని ఈరోజు తలెత్తుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు మేము ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నామో, సామాజిక న్యాయ పేరి బస్సు యాత్ర చేస్తున్నామో, ఈ సామాజిక న్యాయ పేరి బస్సు యాత్రకు ప్రజలందరూ కూడా ఎంతో విశేష స్పందన లభిస్తూ ఉంది. దారి పొడవునా ప్రజలందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే జగనన్న సంక్షేమ ఫలాల వల్ల, పథకాల వల్ల వాళ్లకు లబ్ధి చేరి ఎంత సంతోషంగా ఉన్నారో అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మన సంక్షేమ పథకాలన్నిటి కూడా 136,000 కోట్లు ఈరోజు దాదాపు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు మన జగనన్న. అందులో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకే చెందడము ఈ రాష్ట్ర